మన్సూర్ త్రిష మధ్య వివాదం కొత్త ట్విస్ట్ తీసుకుంది. త్రిష ఖుష్బూ చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తారని మన్సూర్ ప్రకటించడం ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. తనని మాటలతో హింసించిన వారిపై లాయర్తో వెళ్లి కేసు పెడతానని వెల్లడించారు మన్సూర్ అలీ ఖాన్. కొత్త మలుపు తిరిగిన త్రిష మన్సూర్ వివాదం. త్రిష ఖుష్బూ చిరులపై పరువు నష్టం దావా కేసు పెడతా తన ప్రసంగాన్ని ఎడిట్ చేసి వక్రీకరించాలని ఆవేదన. హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ కంటిన్యూ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ గతంలో ఎన్నో చిత్రాల్లో తాను రేప్ సీన్లలో నటించానని, లియోలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందనుకున్నానని, కాకపోతే అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించిందని చెప్పారు మన్సూర్. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సినీ ప్రముఖులంతా మన్సూర్ వ్యాఖ్యల్ని ఖండించారు. మహిళా కమిషన్ కూడా స్పందించి కేసు నమోదు చేసింది. చివరికి మన్సూర్ క్షమాపణలు చెప్పడం, త్రిష పాజిటివ్ గా స్పందిస్తూ ఈ వివాదానికి ముగింపు పలకడం జరిగింది. ఈ వివాదం సద్దుమణిగింది అని అనుకునే లోపే మన్సూర్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ తో తెరపైకొచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అభియోగాలు చేసిన త్రిష ఖుష్బూ చిరంజీవులపై పరువు నష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, మాటలతో హింసించడం, ఇతరుల్ని రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్టుగా నటుడు మన్సూర్ అలీ ఖాన్ ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా ఇవాళ కోర్టులో కేసు వేయబోతున్నట్టుగా వెల్లడించారు. త్వరలో వారు ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని, ఎవరో కావాలని వైరల్ చేసిన వీడియోని తన ప్రసంగానికి ముందు తర్వాత కొంతమంది దాన్ని ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్టుగా చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, అలాగే మరికొన్ని ఆధారాలతో కేసు వేస్తానని చెప్పారు మన్సూర్. కొద్ది రోజుల క్రితం త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు త్రిషకు మద్దతుగా చిరంజీవి, లోకేష్ కనకరాజ్, ఖుష్బూ, మాళవిక మోహనన్, నితిన్, చిన్మయి సపోర్ట్ గా నిలబడ్డారు. త్రిషపై మన్సూర్ వ్యాఖ్యల్ని అందరూ తీవ్రంగా ఖండించాలంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారన్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా సపోర్ట్ గా నిలబడతానంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. తమిళ సినీ ఇండస్ట్రీలో విలన్ గా మన్సూర్ కు చాలా వరకు రేప్ సన్నివేశాలు కలిగి ఉండే పాత్రలే ఎక్కువ వస్తుండటంతో ఇందులో కూడా అలాంటి రోల్ ఇస్తారనుకున్నానని, కానీ అసలు త్రిషతో సన్నివేశమే లేని పాత్ర ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. దీన్ని కొంతమంది నెగిటివ్ గా ప్రమోట్ చేసి ఇంత పెద్ద వివాదం సృష్టించారని అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం మరింత వైరల్ అవుతుందా, లేకపోతే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా అనేది చూడాలి.